అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ. నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా మెదక్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నానండి. సో ఈరోజు మనకు భారతీయ రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించాలా వద్దా అనే విషయం మీద మనము ఈరోజు డిస్కస్ చేయాలనే విషయం అనుకుంటున్నాను. సో ఈ విషయంలో ఫస్ట్ భారతీయ రైల్వే వ్యవస్థ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది మన దేశంలో. ఎందుకంటే రైల్వే వ్యవస్థ అనేది చాలా అవసరం కూడా. దానివల్ల ఎంతోమంది ప్రజలు వాళ్ళ గమ్యాలకు చేరడానికి ప్రయాణిస్తున్నటువంటి తరుణం ఈ వ్యవస్థను ఉపయోగించుకొని సుదూర ప్రాంతాలకు ప్రయాణికులు ఇన్ టైంలో చేరుతున్నారు. సో ఆ విషయం మీద మనం ఈరోజు చర్చించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. దానివల్ల ఎంతవరకు లాభం ఉన్నది అనే విషయాల గురించి మనం చర్చించుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రైవేటీకరించడం వల్ల ప్రయాణికులకు మంచి సదుపాయాలు, మనం మంచి నాణ్యమైనటువంటి సదుపాయాలని అందజేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటీకరించడం వల్ల వాళ్ళకు ఏది టికెట్ బుకింగ్ విషయంలో కానీ, లేదా వాళ్ళకు సదుపాయాల విషయంలో కానీ, లేదా సేవల విషయంలో కూడా మంచి క్వాలిటీ ఈ అయినటువంటి సేవలను అందించవచ్చు. దాంతోపాటు వాళ్ళకు అంటే అది ప్రైవేటీకరించడం వల్ల మంచి లాభాలు అయితే ముఖ్యంగా అయితే మంచి లాభాలు వస్తాయి. అంటే ఈరోజు ప్రైవేట్ ఏది రైల్వే వ్యవస్థ అనేది నష్టాల్లో ఉండడం వల్ల ఎలాంటి సదుపాయాలు కూడా అందించలేకపోతుంది. దానివల్ల ఏంటిదంటే ఛార్జీలను పెంచడం, నష్టాలు ఉండడం వల్ల ఛార్జీలను పెంచడం వల్ల ప్రయాణికులు తగ్గిపోవడం, అంటే అంత కాస్ట్ పే చేసి వాళ్ళు ప్రయాణించడం చేతగాక అంటే చేయలేక వాళ్ళు ప్రయాణికులు అనేది తగ్గిపోతున్నారు. తద్వారా ఏమవుతుంది, నష్టాల బాటలో వెళ్తుంది. అయితే దానికి కానీ ఈరోజు ప్రైవేటీకరించడం వల్ల మంచి అంటే రేట్లను తగ్గించవచ్చు, అవసరమైతే వాళ్ళ సదుపాయాలని ఇంప్రూవ్ చేయవచ్చు. దాంతోపాటు వాళ్ళు ఈ విషయాలు ప్రైవేటీకరించడం వల్ల ఇది చేయాలా వద్దా అనేది ఇప్పుడు మన ప్రస్తుతం ఏంటంటే రాజకీయ జోక్యం అనేది ఎక్కువగా ఉంది. ఇదంతా కూడా ఇండియన్ రైల్వే మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది. దాన్ని ఏంటిదంటే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లేదా పార్లమెంట్ లో ఒక చట్టం చేస్తే గానీ ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. అయితే దానికి కానీ ప్రైవేటీకరిస్తే ఎవరికి వాళ్ళ ఇప్పుడు ఆ సంస్థనే దాన్ని ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రైవేటైజేషన్ వల్ల వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు, ఇన్ టైంలో తీసుకుంటారు. చేయాలా వద్దా, దీనికి ఎట్లయితే లాభం ఉంటుంది అని చెప్పేసి డిస్కషన్ చేసుకొని దాన్ని చేయవచ్చు. దాంతోపాటు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు రైల్వే లైన్స్ అనేది అన్ని ప్రాంతాల్లో లేవు, కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఎక్కడైతే ఇప్పుడు మినిస్టర్స్ ఎక్కువగా ఉండడము, లేదా ఒక రాష్ట్రంలోనే కొన్ని రాష్ట్రాలకి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే మారుమూల రూరల్ ఏరియాలో ఇలాంటి సదుపాయాలు లేవు, కానీ అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించడానికి అవకాశం ఉంటుంది ప్రైవేటైజేషన్ చేయడం వల్ల. దాంతోపాటు శుభ్రత కానీ, లేదా వాళ్ళకు ప్రయాణికులకు కల్పించే విషయాల్లో భద్రత విషయంలో కానీ, లేదా వాళ్ళకి కల్పించే ఒకవేళ ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకు కల్పించే బీమా సౌకర్యాల విషయంలో కానీ ఏవైనా కానీ స్పాట్ డిసిజన్ తీసుకోవచ్చు. అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సేవల్ని మెరుగుపరచడానికి ఈరోజు ప్రైవేటైజేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇప్పుడు మనం ప్రైవేటైజేషన్ చేస్తే తప్ప గత 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ అనేది ఇలానే ఏది నడుస్తూ ఉంది. దీనివల్ల ఏ మాత్రమైన కూడా మెరుగైనటువంటి సేవలు లేవు. ఈవెన్ ఇప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి ఇప్పుడు అదర్ కంట్రీస్లో మంచి సదుపాయాలు ఉన్నాయి, అత్యాధునికమైనటువంటి రైల్వే వ్యవస్థ అనేది ఉన్నది. ప్రమాదాలు జరగడం అనేది ఏదో రేర్ కేసెస్, కానీ ఈరోజు మనం చూస్తున్నాము ఇండియాలో చాలా వరకు ప్రమాదాలు ఏది 10 రోజులకోసారి 15 రోజులకోసారి మనం పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో మనము చాలా జాగ్రత్త తీసుకొని మనము ప్రయాణికులకు భద్రత కల్పించడము, వాళ్ళకు మెరుగైన సేవలు అందించడానికి ఈ వ్యవస్థ అనేది ఉంటుంది. ముఖ్యంగా మొత్తం మీద మనకేంటిదంటే ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వాళ్ళకు ప్రయాణికులకు మంచి మెరుగైన సదుపాయాలను అందించడము, తద్వారా సంస్థ కూడా లాభాలను చేకూర్చుకోవడం అనేది దీనివల్ల లాభం అనేది ఉందనేది మనం తెలుసుకోవాలి. ఈ విషయంలో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమున్నా కానీ మీరు షేర్ చేసుకోండి. అందరికి నమస్కారం. నా పేరు జ్యోతిబాస్.
నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో కందుకూరు క్లస్టర్ లో ఎస్ఎస్టీగా పనిచేస్తున్నాను. ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే రైల్వే వ్యవస్థని ప్రైవేటీకరణ చేయకూడదు అనే అంశం పైన నేను మాట్లాడుతున్నా. ఆ విషయం పైన మీకు వివరిద్దామని వచ్చాను. అయితే ముఖ్యంగా మన రవాణా మార్గాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఏది తక్కువ రేట్లో ఉంటది? రైలు. రైల్వే తక్కువ ఉంటది. ఎందుకు? సుదీర్ఘమైన వ్యవస్థ ఉంది, ఎక్కువ దూరమైన మనకు ఇంత మంచి ఉన్న మార్గాన్ని ఈ మధ్యలో గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ప్రైవేటీకరణ చేద్దామని అనుకుంటుంది. ప్రైవేటీకరణ చేస్తే ఏమవుతుంది? ఏవైతే ఛార్జీ తక్కువనేయో, పేదవారు ప్రయాణిస్తున్నారో ఆ బండిని లాగేదామని చూస్తుంది గవర్నమెంట్. ఏదైతే పేదవారికి అనుగుణంగా దగ్గరగా ఉన్న మార్గాన్ని దూరం చేద్దామని చూస్తుంది. ఇది గొప్ప విషయం ఏంటంటే ప్రతి పేదవానికి అందుబాటులో ఉన్న వ్యవస్థ ఏంటిది? రైల్వే వ్యవస్థ ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మన భారత ప్రభుత్వానికి ఎక్కువగా వస్తున్న ఆదాయం ఏంటంటే రైల్వే మార్గం నుంచే వస్తుంది. అదేవిధంగా మన రైలు మార్గంలో ఇప్పుడు ఏంటి, ఉదాహరణ ప్రైవేటీకరణ చేద్దాం అనుకుంటుంది. అనుకుంటే ఏమైతుందో మనకి తెలియదు కదా, మన చుట్టూ కలు ప్రైవేటీకరణ చేద్దాం అనుకుంటుంది. ఉదాహరణకు ఒక రోడ్డు మార్గం ఒక ఆటో ఉంది, ప్రైవేట్ ఆటో మిగుతుంది. ప్రైవేట్ ఆటో ఏం చేస్తారు? వాళ్ళు ఎక్కేంత వరకు ఆగుతారు. ఖచ్చితంగా వాళ్ళు ఎంత అయితే కెపాసిటీ ఉందో, కెపాసిటీ ఓవర్ఫ్లో అయ్యేంత వరకు ఆ ఆటో ఆగవలసింది. తర్వాత ఏం చేస్తారు? ఎక్కడైతే కమర్షియల్గా ఎక్కడ రూట్ మంచి ఉండదో అదే రూట్లో ఆటో నడుస్తుంది. వేరే రూట్లో కమర్షియల్ లేదనుకో అవి ఏమి నడవు. అదేవిధంగా రైల్వే మార్గం ఇప్పుడు ఏంటంటే ఎంత దూరం కన్యాకుమారి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అదేవిధంగా అస్సాం నుంచి గుజరాత్, ఎన్ని మార్గాలైనా మనకు ఉంది. అదే కమర్షియల్ అయిందనుకున్నా, అదే ప్రైవేటీకరణ అయిందనుకున్నా, అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉన్న మార్గం ఎక్కడైతే రూట్ బాగుంది, కమర్షియల్ ఎక్కడ బాగుంది, రూట్ బాగుండాలి, కమర్షియల్ బాగుండాలి, తర్వాత వాళ్ళకి ఆదాయం ఎక్కడ ఎక్కువ ఆదాయం వస్తే అక్కడే పంపిస్తారు. అప్పుడు ఏమవుతుంది? పేదవారికి అయిన వల్ల రైలు సౌకర్యం అందుబాటులో ఉండదు. ఇది ఖచ్చితమే కదా? ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఖచ్చితంగా పేదవాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండదు. అదే విధంగా ఇంకోటి ఏంది, మన భారతదేశం అంటే ఏకత్వంలో భిన్నత్వం. అది రైల్వే కాశీ నుంచి కన్యాకుమారి అంటే ఎన్ని మతాల వారు, ఎన్ని జాతుల వారు, ఏ విధమైన మనకు వచ్చేస్తుంది భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని ప్రతి ఎన్ని మతాలు ఉన్న వారైనా, ఎన్ని కులాలు అయినా ప్రతి వాళ్ళు రైల్వే వ్యవస్థలో ప్రయాణం చేస్తారు. మెయిన్ ఇంకో మంచి టాపిక్ ఏంటంటే రైల్వే వ్యవస్థలో కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ ప్రైవేటీకరణ చేస్తే ఏమవుతుంది? ఎంప్లాయీ ఉపాధి కోల్పోతారు. అదే విధంగా వాళ్ళు బయటికి వెళ్తారు, కొంతమందిని తీసుకుంటారు. ప్రైవేట్ వ్యవస్థలో ఎంతమంది ఉందంటే అందరూ అవసరం లేదు, ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళని తీసుకోవాలి వస్తుంది. ఇంకోటి రైల్వే ఛార్జీల వల్ల కమర్షియల్ అయిందనుకోండి, రైలు ప్రయాణం అన్నది దాని కాదు, విమాన ప్రయాణం అంటే విమానంలో ఎవరు పోతారు? గౌరవ ధనికులు, ఎవరైతే ఉండరు వాళ్ళు పోతారు. ధనికులు ఎవరు పోరు చెప్పండి. చిరు వ్యాపారాలు, చిరు వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారం ఉంటుంది. అది ఆటో కానీ ఏదైనా లగేజ్ పెడితే రేట్ ఎక్కువైతుంది. అదే రైల్వే ప్రయాణం తక్కువ ఛార్జీలు ఆ వెహికల్ అనేది ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఇన్కన్వీనియన్స్ ఉంటుంది వేరే ఆటోల. మనం ఎవరైతే రైలు పోతారంటే, ఉదాహరణకి విమానాలు పోతారు, ఒక్కరే వెళ్తారు. తిరుపతి వెళ్తారు అంటే ఒక్కరు దర్శనం టైం లేదు కాబట్టి తిరుపతి వేస్తారు. అదే అందరు పోవాలంటే ఫస్ట్ ఎంచుకునే మార్గం ఏంటంటే, ఫస్ట్ అందరు కుటుంబం పోవాలంటే రైలు పోతే ఎందుకు? తక్కువ ఛార్జీలోనే రైలు ప్రయాణం చేస్తారు. దీన్ని బట్టి మనకి ఏంటంటే ఖచ్చితంగా రైల్వే వ్యవస్థని ప్రైవేటీకరణ చేయరు. అందరూ ఒకసారి రైల్వే వ్యవస్థని. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. మరియు మా టీం మెంబర్ ఇంకా నా లీడర్ ఎందుకున్నందుకు వారి కోసం ధన్యవాదాలు.